ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించడమే మన ఊరు మనబడి కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వేములవాడ శాస్త్ర సభ్యులు చెన్నవని రమేష్ బాబు పేర్కొన్నారు. వేములవాడ మండలంలోని నాంపల్లి, చీర్లవంచ తదితర గ్రామాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో అభివృద్ధి పరిచిన పాఠశాలల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం రోజున శాసనసభ్యులు చేతుల మీదుగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన నాణ్యత కలిగిన సౌకర్యాలను కల్పించడమే మన ఊరు మనబడి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు పేర్కొన్నారు. మండలంలోని నాంపల్లి, చీర్లవంచ తదితర గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చేసిన కార్యక్రమాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యపై పెట్టేది ఖర్చు కాదని, పెట్టుబడి మాత్రమేనని, దీని ఫలితాలు రానున్న రోజుల్లో స్పష్టంగా కనిపిస్తాయని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 15,000 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థప్పు మాధవి రాజు, అర్బన్ ఎంపీపీ బూరా వజ్రమ్మ, జడ్పీటీసీ మేకల రవి, సెస్ డైరెక్టర్లు నామల ఉమా లక్ష్మీరాజం, హరిచరణ్ రావు, బుధవారం చిగిల్ విండో చైర్మన్ కృష్ణదేవరావుతో పాటు కౌన్సిలర్లు, చీర్లవంచ గ్రామ స్థానిక సర్పంచ్ రంగు సత్యమారాములు, ఎంపీటీసీ దేవరాజు, పలువురు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. ఎంపీపీఎస్లో 27 లక్షలు, జెడ్పీహెచ్ఎస్కు 41 లక్ష, అదేవిధంగా సిసి రోడ్లకు 30 లక్షలు, జిమ్ముకు మరో 3 లక్షలు, 1 కోటి రూపాయలతో మరి పాఠశాలలు, పాఠశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నది చాలా గర్వంగా ఉన్నది. ఈ గ్రామం నిజంగా కూడా ఒక ముంపు గ్రామం, వరుస గ్రామం అని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి వసతులన్నీ కూడా అంచెలంచెలుగా మెరుగుపడి పిల్లలందరికీ కూడా మంచి వాతావరణంలో చదువు చెప్పేటువంటి మనం విశాలమైనటువంటి పాఠశాలను చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, గౌరవ సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకు అందరు కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా హెచ్ఎం గారు, వారికి ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ కూడా ఇక్కడ చిత్తశుద్ధితో పనిచేసి పిల్లలకు మంచి విద్య నేర్పుతున్నందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం గొప్ప కార్యక్రమం. ఎందుకంటే విద్యపై పెట్టేది ఖర్చు కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు పైన పెట్టేటువంటి పెట్టుబడి. ఈ పెట్టుబడి కొన్ని 100 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రం ఎటువైపు పోవాలి, దేశం ఎటువైపు పోవాలి, భవిష్యత్తులో నిర్ణయించేది ఈ పిల్లలే. కాబట్టి వీళ్ళు బాగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం కూడా బాగుంటుంది. కాబట్టి ఆ దృక్పథంతో మన ఊరి మనబడి వాస్తవంగా మన రాష్ట్రం మన దేశం అని దాన్ని కలపచ్చు. ఆ విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై తెలంగాణ.